Prardhana TV channel lo Devuni parishuddha lekhanu maatla vintunna Devuni pillara ee samayamlo Devuni vakyanni manam dhyaninchemu chinna prarthana chesukoni manam mundu konasagadam sarva srushtiki karanam utra maa paraloka preetandi bhayankaramaina dinallo unnam prabhu kadavari dinallo unnam karona mahamari dinallo unnam prabhu ఆయనను నాయన నీ పిల్లలైన వారిని ఎంతో క్షేమంగా కనుపాప వలె కాపాడుచున్నావు తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నావు నాయన. ఎంతోమంది నాయన కాలగర్భంలో కలిసిపోతున్నారు, కట్టెల్లో కలిసిపోయి మసి అయిపోతున్నారు తండ్రి. నీకు వందనాలు. చాలా మట్టిలోకి వెళ్ళి కుళ్ళిపోయి పురుగులు పడిపోతున్నారయ్యా, నీకు వందనాలు. ఈ మట్టి శరీరములో మహిమగలని ఆత్మ నుంచావు ప్రభు, నీకు వందనాలు నాయన. మహిమగలని రాజ్యము గురించి, మహిమగలని రాకడం గురించి పరిశుద్ధ లేఖన అనేక సత్యాలు ఉన్నవి ప్రభు. వాటి మీద ధ్యానం చేస్తుండగా దీనదాసును మరుపచ్చి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పరిశుద్ధ లేఖను నీ మాటలు మీరే అందించి నీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకునమని మేఘారుడు అయి త్వరగా రానున్న యేసు నామమును వేడుకొంచున్నాము తండ్రి. దేవుని స్తోత్రం. ప్రేమైన ప్రార్థనా టీవీలో దేవుని వాక్యం వింటున్న శ్రోతలారా, పెద్దలారా, చిన్నలారా, ప్రజలారా, దేవుని మాటను వినాలని ఈ ప్రార్థనా టీవీలో పరిశుద్ధ లేఖన మాటలు వివరిస్తున్నాం. ప్రకటన గ్రంథము ఆఖరి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అప్పుడు పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఈ 3 లోకాల్లో ఎవరునూ లేరు, దేనికి లేరు. అంతకుముందు 5 వచనాల్లో తీర్పుల గ్రంథం ఇప్పటానికి దానిలో వ్రాయబడిన మాటలు పరిశీలన చేసి తీర్పు చేయటానికి శక్తి కలిగిన వారు ఎవరూ లేరు. అప్పుడు పద్మాశ్రంకలో పరవాసి అయిన యోహాన్ ఏడుస్తూ ఉండగా దూత అంటుంది, ఏడవద్దు, దావీదుకు చిగురైన యోధాగోత్ర సింహము జయం పొందినవాడుగా ఉన్నాడని భాగాన్ని అక్కడ తెలియచేయబడుతుంది. దేవుని పిల్లార, ఎవరు జయం పొందినది? ఎవరు? యేసు ప్రభువారు తప్ప జయం పొందిన వారు ఎవరు లేరు. యేసు ప్రభువారు పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకనుక తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి నరావతారిగా వచ్చి నరులందరి కొరకు బలియాగము కాంచిన క్రీస్తు లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. దేవుని పిల్లారా, వదైపోయిన గొర్రెపిల్ల, పాపశాపాలు మోసుకొని వెళుతున్నా తీసుకుని వెళుచున్న గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అని ఎందుకు తెలియచేస్తున్నారంటే గొర్రెపిల్ల యొక్క విధానం తల వంచుకొని తల దించుకొని కొట్టిన వారిని కొట్టుకోకుండా, తిట్టిన వారిని తిట్టకుండా, కొరడాలతో కొట్టినా మారు మాటలు ఆడుకోకుండా మరి లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. దేవుని పిల్లారా, అక్కడ 3 లోకాలకి సరిపోయిన వాడు క్రీస్తు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే ప్రభు చెప్పాడు, నాకు పరలోకంలోనూ అధికారం ఉన్నది, భూమి మీద అధికారం ఉన్నది, సర్వ అధికారాలన్నీ నా స్వాధీనంలో ఉన్నాయని ప్రభు చెప్పారు. దేవుని పిల్లార, ఎంత గొప్ప అధికారి కలిగిన క్రీస్తుని ఇంటిలో చేర్చుకోలేక, ఒంటిలో చేర్చుకోలేక, హృదయంలో చేర్చుకొని జీవితాన్ని మార్చుకోలేక ఆ విధానంలో సాగిపోతున్నారు అనేక ప్రజలు. అందుకనే మరొక పర్యాయం ఈ టీవీ సేవల, ప్రార్థన టీవీ సేవల ద్వారా దేవుని మాటలు ప్రచురం చేస్తున్నాం. దేవుని పిల్లార, దేవుడు ఎంత గొప్పవాడనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. కొలసీ 1:15 చూస్తే ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపము గలవాడయ్యండి, ఆకాశమందు ఉన్నవి ఆయనే, భూమి మీద ఉన్నవి ఆయనే, అవి సింహాసనాలైనా అవి ప్రభుత్వాలైనా సమస్తం అన్నీ కూడా ఆయనవి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఏటికంటే అన్నిటికంటే ఏటి అన్నిటికంటే ఆకాశం కంటే ముందున్నవాడు, భూమి కంటే ముందున్నవాడు. వనవృక్షాదులు, పక్షులు, పశువాదులు, కొండలు, లోయలు
వీటన్నిటికంటే ముందున్నవాడై ఉన్నాడు దేవుని పిల్ల. అక్కడ 1:19 ఆయన సిలువ రక్తము చేత సంధి చేస్తూ ఆ భూమి మీద ఉన్న వారందరినీ కూడా ఆయనతో సమాధానపరుచుకునవలనని ఆయన సిలువ రక్తం చేత త్యాగం చేసిన ప్రభు దేవుని పిల్లారా, ఎంత గొప్ప ప్రభుని చాలామంది దినాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారు. కారణం ఏమనగా గ్రంథంలో నా భాగాలు అనేకం మనకు కనబడుతున్నాయి. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గురిడితనం కలుగు చేస్తుంది. కనుక ఈ సంబంధమైన భూ సంబంధమైన కార్యాలే చూస్తున్నారు, కానీ జీవితం చాలించిన తర్వాత పరలోక సంబంధమైన విధానాన్ని మర్చిపోతున్నారు. దాని హెబ్రీ గ్రంథకర్త 3:10 చెప్పాడు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులు పాలు పొందిన నా పరిశుద్ధ సహోదరులారా. భూ సంబంధమైన పిలుపు కాదు, ఇది పర సంబంధమైన పిలుపు, పరలోక రాజ్య సంబంధమైన పిలుపు, భూ సంబంధమైన మరి యొక్క ఫంక్షన్ సంబంధమైన పెళ్లి సంబంధమైన పిలుపు కానీ కాదు దేవుని పిల్లారా. ఇది పర సంబంధమైన పిలుపు, మనం గమనించాలి. రక్షణ భాగ్యాన్ని వాక్యం మనతో తేటగా తెలియచేస్తుంది. ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ ప్రభు తన ప్రబోధంలో తెలియచేశారు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని రక్షణ సంపాదించుకొనపోతే అతనికి ఏమీ ప్రయోజనం లేదు. వెండి సంపాదించవచ్చు, బంగారును సంపాదించవచ్చు, ఆస్తిని సంపాదించవచ్చు, మంచి పేరు కీర్తి ఖ్యాతిని సంపాదించవచ్చు, కానీ మరి రక్షణ సంపాదించుకొనపోతే అతనికి ఏమీ ప్రయోజనం లేదు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, మీకు తెలుసు, నా ప్రాణమా తిను త్రాగు సుఖంగా జీవించంటున్నాడు. పైన ప్రభు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీ ప్రాణమును తీసుకుంటే నువ్వు సిద్ధపరిచినవి ఎవరు వశం అవుతాయి, సిద్ధపరిచినవి ఎవరు తింటారు, ఎవరు అనుభవిస్తారు దేవుని పిల్లారా. అర్థం చేసుకునండి, సిద్ధపరుస్తున్నావు మంచిది, వస్తువులు సిద్ధపరుస్తున్నావు, వాహనాలు సిద్ధపరుస్తున్నావు, భూములు సిద్ధపరుస్తున్నావు, మరి యొక్క ప్లాట్లు సిద్ధపరుస్తున్నావు, అంతస్తులు సిద్ధపరుస్తున్నావు, కానీ నీలో ప్రాణము జీవము ఊపిరి లేకపోతే నీకేమీ ప్రయోజనం లేదు. చాలా భాగాలు పరిశుద్ధ లేఖనం తెలియచేస్తుంది, నీలో ప్రాణం ఉంటే ఇంటిలో ఉంటావు, ప్రాణం ఉంటే వీధిలో ఉంటావు, ప్రాణం ఉంటే ప్రయాణం చేస్తావు, ప్రాణం ఉంటే పొలం చేస్తావు, ప్రాణం ఉంటే విద్య, ప్రాణం ఉంటే ఉద్యోగం, ప్రాణం ఉంటే వ్యవసాయ వ్యాపారం ఎన్నో చేస్తావు. నీ శరీరంలో ప్రాణం ఎడలిపోయిందంటే నువ్వేమీ పనిచేయలేవు. శరీరములు ప్రాణము, రెండవదిగా ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దీపం నీ శరీరంలో లేకపోతే, నీ శరీరంలో ప్రాణం లేకపోతే శరీరం అని అనరు, దాన్ని శవం అంటారు. ఆ శవము 24 గంటల్లో కూడా మరి యొక్క ఉబ్బిపోతూ ఉంటుంది, సేవలు పడుతూ ఉంటుంది, నీరు గారిపోతూ ఉంటుంది, దుర్గంధంగా మారిపోతుంది దేవుని పిల్ల. అందుకని అనేకులు శరీరాన్ని ఆధారం చేసుకుంటున్నారు, కానీ శరీరం అమర్చిన, శరీరంలో ప్రాణం అమర్చిన, ఆత్మను అమర్చిన, శరీరంలో చక్కని అవయవాలు అమర్చిన గుండె, ఊపిరితిత్తులు, నరాలు, తెలకణాలు, ఎరకణాలు, రివర్లు, అలాగే కిడ్నీలు, ఎంత చక్కగా ఈ దేహాన్ని అమర్చి దేవుని స్తుతించమంటే మానవుడు వెనుకొచ్చాడు దేవుని పిల్లారం. దేవుని మాటలు లెక్క చేయకొచ్చేసాడు. ఇది నాలో పెద్దల మాట లెక్క చేయట్లేదు, తల్లిదండ్రుల మాట లెక్క చేయట్లేదు, అంతా నాకే తెలుసు అన్నట్టుగా తన ఇష్టం మీద వెళ్ళిపోతున్నాడు. కనుక దేవుని పిల్లారా, దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలి, దేవుని సత్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ చక్కని భాగం ఎంత భాగం కనపడుతుందంటే ఆయనకు పరలోకంలో అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, భూమి కింద పాతాళం ఉంది, పాతాళం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. 3 లోకాలకు అధికారి ఎవరుంటారు? ఇదిన గ్రామానికి అధికారి ఉంటాడు, జిల్లాకు అధికారి ఉంటాడు, రాష్ట్రానికి అధికారి ఉంటాడు, మరి యొక్క దేశానికి అధికారి ఉంటాడు, భారతదేశానికి అధికారి అన్నాడు, మరొక దేశానికి అధికారి అన్నట్టుగా ఉప సంబంధమైన అధికారాల వరకే, కానీ ఇంత అధికారము ఎవరికీ లేదు. ప్రభుకున్నది దేవుని పిల్లారా,
చెప్పాలి. చాలా భాగాలు వస్తాయి. యోహాను సువార్త 10:15 నా గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను, నా ప్రాణము ఎవరు తీయలేరు, నా ప్రాణము నా అంతటి పెట్టుచున్నాను. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తిరిగి తీసుకుంటానికి అధికారం ఉందని ప్రభు తెలియచేస్తున్నాడు. మన శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోయినాక మరలా ఆ ప్రాణాన్ని డాక్టర్ గారు శరీరంలోకి తేలేరు. శరీరంలో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారు మరి ఈ యొక్క ఆత్మను అమర్చలేడు. అర్థం చేసుకునే దేవుని పిల్లలారా, అయా శరీరంలో ప్రాణం ఉంటే ఏదన్నా వైద్యం చేస్తాను, ఇంజెక్షన్ చేస్తాను, మరి శలం సీసాలు పడతాను, ఏదో ఏదో చికిత్స చేయగలను, కానీ శరీరంలో ప్రాణం లేదు, లాభం లేదు, ప్రాణం లేదు, లాభం లేదు, తీసుకెళ్ళిపోండి. సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రార్థన టీవీ ఛానల్లో దేవుని మాటలు వింటున్న వారులారా, ఈ లోకమే భాగ్యము, ఈ లోకమే వైభవం అనుకోకూడదు. ఈ లోక జీవితం ముగించినాక నీకు ఒక పరలోక భాగ్యం ఉన్నది, అది పరలోక రాజ్యం ఉన్నది. పరలోక రాజ్యములో నువ్వు చేరాలి అంటే పరలోకము నుండి ఈ లోకానికి నరావతారిగా దిగి వచ్చిన యేసు నీవు కలిగి ఉండాలి. యేసు మార్గాన్ని తెలుసుకోవాలి, యేసు సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రభు ఎన్ని చక్కని మాటలు తెలియజేశాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్ప నా తండ్రి రాజ్యానికి ఎవ్వరు కూడా రాలేరని ప్రభు తెలియజేశాడు. తండ్రి రాజ్యంలో చేరాలంటే ఈ లోకానికి భూలోకానికి వచ్చిన యేసు ప్రభుని మనం అంగీకరించాలి. హృదయపూర్వకంగా యేసుని మన హృదయంలోని చేర్చుకోవాలి, మన జీవితాల్ని మార్చుకోవాలి, మన మాటను మార్చుకోవాలి, చూపును మార్చుకోవాలి, నడకను మార్చుకోవాలి, పడకను మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. యేసు ప్రభువా, నా జీవితం నీకే అంకితం అనాలి దేవుని పిల్ల. ఎందరూ అలా అంకితం చేసి నడుచుకున్నారు? మదర్ తెరిసా గొప్ప త్యాగశీలి, 70 దేశాల్లో పేరుగాంచిన స్త్రీ, ఓ కన్యాత్మలోనూ దేవుణ్ణి అంగీకరించింది. శరీర సంసార జీవితం నాకు వద్దని అనుకున్నది, క్రీస్తుని అంగీకరించి 70 దేశాల్లో పేరుగాంచింది దేవుని పిల్లలారా. స్త్రీలు మేమేం చేయగలం అనుకుంటారు? కాదు, త్యాగం చేసిన స్త్రీలు గ్రంథంలో ఉన్నారు, బాహ్యంగా మనకు కనబడుతున్నారు. పండిత రామాభాయి స్త్రీ అయ్యుండి కూడా చాలా త్యాగం చేసిన స్త్రీలు ఉన్నారు, పురుషులున్నారు, త్యాగం చేసిన పురుషులున్నారు. ఓ సాధు సుందర్ సింగు, సిక్కు మతస్థుడు, తల వంచనివారు, తల దించనివారు, తలగొడ్డ తీనివారు, ఎప్పుడు కూడా తలపాగా అలాగే ఉండేవారు. అర్థం చేసుకోండి దేవుని పిల్ల, నిజమైన దేవుడు నాకు కనబడితే నేను నమ్ముతాను, అంగీకరిస్తానని ఒక రాత్రి వేళ తీర్మానం చేసుకున్నాడు. సాయంత్రం వేళ 6 గంటలకు గదిలోకి వెళ్ళాడు. తలంటూ స్నానం చేసి నిజమైన దేవుడి రాత్రి కనపడాలి, లేకపోతే ప్రక్కనే రైలు పట్టాలు ఉన్నాయి, ఆ రైలు పట్టాల మీద పండుకొని నా ప్రాణాన్ని తీసుకుంటాను, నా ఆత్మకు శాంతి లేదు, అలాంటి యొక్క ఆలోచనతో అలా ఉన్నప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమై, ఉన్నారు, అయిపోయింది, పావుదకు 5 నిమిషాలకు 5, ఇక మరణమే శరణ్యం, ఇక లేచి వెళ్ళి పట్టాల మీద పండుకుందాం, చచ్చిపోదామని తీర్మానం చేసుకున్నాడు. 3 నిమిషాలు, 2 నిమిషాలు, 1 నిమిషం, ఆఖరి సెకండ్లో తన గదిలోనికి సిలువలో వెలుగులో యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. దేవుని పిల్లారా, ప్రత్యక్షమయ్యి మరి సాధు సుందర్ సింగ్, నీవు చనిపోవడం నాకు ఇష్టం లేదు, నిన్ను ఎవరు రామున్నారని ఎదురు తిరిగి గద్దించాడు సింగు, సాధు సుందర్ సింగ్. గద్దించినప్పుడు నీవు ఇక 5 నిమిషాల్లో చనిపోతానని తీర్మానం చేసుకున్నావు, నీవు చనిపోవడం నాకు ఇష్టం లేదు, నా సువార్తను ప్రకటించాలి, అనేకులు నా వైపు త్రిప్పాలి అని మరి యొక్క ప్రభు మాట్లాడినప్పుడు తీర్మానం చేసుకుని తన జీవితాన్ని అంకితం చేసుకుని వెంటనే మోకాళ్ళుని ప్రార్థన చేసి ఇక నా జీవితం నీకే అంకితం అనుకున్నాడు. గదిలో నుండి లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. వేరు గదిలోకి తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను దేవుణ్ణి చూశా, నానా అమ్మ అంటున్నాడు. ఎలా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, ఏ రూపంలో చూశావు, సిలువలో వెలుగులో, నీ కొరకే నేను సిలువలో వేలాడుతున్నాను,
నీ కొరకే నా చేతుల్లో గాయాలు, నీ కొరకే నా పాదాల్లో గాయాలు, నీ కొరకే నా శిరస్సు మీద ముళ్ళ కిరీటం, నీ కొరకే ప్రక్కలో భళ్ళెపోటు, నీ కొరకే ఈ శిలువ యాగము యజ్ఞం అన్నాడు. ఓ మంచిది మంచిది, కానీ మనం సిక్కు మతస్థులం, ఆ మతం మనకొద్దు, ఆ మతం మనకొద్దు, ఆ మార్గం మనకొద్దు అని తల్లిదండ్రులు అంటున్నారు. ఏం లాభం లేదు, అంకితం చేశాను నా జీవితాన్ని, ఇక నా జీవితం ఆయనకే అంకితం అన్నాడు. వినే తట్టుకు లేడు. సరే మంచిది, మన యొక్క సిక్కు మతానికి అవమానం వస్తుందని తల్లి తండ్రి ఒక తీర్మానం చేసుకుని ఇక ఆఖరికి ఒక అన్నం పెట్టి ఒక పూట పంపించేద్దాం ఇంటి నుండి. అక్కడికి సగల ప్రయత్నాలు చేశాడు. ఇదిగో బీరువా దగ్గర తీసుకెళ్ళాడు. ఇదిగో వెండి నీదే, ఈ బంగారం నీదే, ఈ డబ్బులు కట్లన్నీ వద్దు నాన్న, ఆకాశము భూమి సమస్తం అంతా కలుగు చేసిన దేవుడు ఉన్నాడు, అంతా నాకు కలుగు చేయగలడు, వద్దు అన్నాడు. వద్దు అంటున్నావని ఆఖరికి అన్నం పెట్టి అన్నంలో తల్లిదండ్రులు కలిగి పలుకొని విషం పెట్టి ఇంటిలో నుండి పంపించేశాడు. 10-20 గజాలు వెళ్ళంగానే బళ్ళు బళ్ళు నా కక్కుకుంటున్నాడు కక్కుకుంటున్నాడు, విషము వాంతి కలిగిపోతుంది. అక్కడ ప్రక్కనే ఒక పిల్లి ఆ ముద్ద ఆహారం తీసుకొని పిల్లి గిరగిరా గిరగిరా తిని చనిపోయింది దేవుని పిల్ల. తల్లిదండ్రులకి మరి గిట్టకపోయింది, విషం కలిపి చంపేయాలనుకో. అంటే దేవుని యొక్క మాట అంటే, మార్గం అంటే, ప్రభు అంటే ఈ రోజున చాలామందికి ఇష్టం లేదు. ఇష్టం లేదు దేవుని పిల్లారా అనుకున్నాడు. తన విశ్వాసములో దేవునికి ఇష్టడుగా నడుచుకున్నాడు, అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నడుచుకున్నాడు. శరీరముతో ఆత్మతో ప్రాణముతోనే శవం కాకుండా సమాధికి వెళ్ళకోకుండా అది హెబ్రీ పత్రిక 11:5 దేవుని పిల్లారా అతడు మరణము చూడకుండా మహిమలోకి వెళ్ళిపోయాడు ఆనోకు. అలా భక్తులు ఇరువురే అలా వెళ్ళిపోయారు. ఏలియా కూడా మరణం చూడకుండా అగ్నిరథాలు వచ్చి ఆరోహణై వెళ్ళిపోయారు దేవుని పిల్లారు. ఇది నాలో దేవుని కలిగి జీవించడం చాలా ఇష్టం పడుతున్నారు. ఎందుకంటే కారణం లోకం తీరే మారిపోయింది. పూర్వ దినాలకి ఈ దినాలు చాలా మరి యొక్క అయిష్టంగా మారిపోయింది. ఎందుకంటే శరీరం అమర్చింది ఎవరో, శరీరంలో ఆత్మను అమర్చింది ఎవరో, మరి ప్రాణం ఎవరిదో, ఆత్మ ఎవరిదో, దినమి దినం బ్రతుకుతున్నామంటే మన ఆయుష్ కూడా ఎవరిదో కూడా తెలియట్లే మనుషులకి. అలా బలహీనులైపోయారు. సామెతల గ్రంథం 9:11 ఏమంటాడు, నా వల్ల నీకు దీర్ఘాయుష్ అయ్యా అన్నాడు. ఆయుషిస్తాడు, ఇజ్కే టైంలో ఆయుష్ అయిపోతుందన్నాడు. ఏడ్చాడు, కన్నీరు కాచాడు, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. వాక్యాన్ని వింటున్న శ్రోతలారా, ప్రార్థనా టీవీలో దేవుని మాట వింటున్న పెద్దలారా చిన్నలారా, నీ ఆయుష్ ఎవరి చేతిలో ఉందో ఒక్కసారి గమనిస్తే చాలు. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఒకసారి గమనిస్తే చాలు. నీ ఊపిరి ఎవరి చేతిలో ఉందో ఒకసారి గమనిస్తే చాలు. నీ ఆస్తి ఔశ్వర్యాలు కాదు, నీ జీవితం ఎవరి చేతిలో ఉందో అర్థం చేసుకోవాలి. వ్యర్థం చేసుకోలేదు ప్రసంగి మాట్లాడాడు. సూర్యుని కింద పాటలన్నీ వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తమును వ్యర్థమని ప్రసంగి మాట్లాడాడు. తెలుసా, వ్యర్థమైన లోకం కొరకు ఎంతో ఆరాటపడుతున్నావు, తహతహలాడపడుతున్నావు, మోసాలు ఎక్కువైపోయినాయి, దగాలు ఎక్కువైపోయినాయి, ఈర్ష్యలు ఎక్కువైపోయినాయి, ద్వేషాలు ఎక్కువైపోయినాయి, ఒకరంటే ఒకరు గిట్టగా భయంకరంగా మారిపోతుంది లోకం. దాని దానియేలు గ్రంథంలో 2:42 తెలియచేశాడు, ఇనుము మట్టి పోసుకున్నట్టుగా మనిషికి మనిషి పోసుకుని దినాలు అయిపోయినాయి దేవుని పిల్లారా. మనిషి మనిషి పోసుకుని దినాలు అయిపోయినాయి. ఆ మనిషి అంటే ఈ మనిషి పోసుకోవట్లేదు, ఈ మనిషి అంటే ఆ మనిషి, కారణం విరోధ భావం. విరోధం భావం ఎందుకు వచ్చింది, విరోధి అయిన అపవాది హృదయంలో మరి యొక్క తిష్ణ వేసుకొని విరోధ స్వభావం కలిగిస్తున్నాడు. అందుకనే ఈ దినాల్లో అర్థం చేసుకున్న అన్నదమ్ముల్లో ప్రేమ లేదు, ఓ తల్లి బిడ్డల్లో ప్రేమ లేదు దేవుని పిల్లారా. ప్రేమంతా శూన్యమైపోతుంది. అర్థం చేసుకోనండి, అన్నదమ్ములు ప్రేమించుకుంటున్నారా, ప్రేమించుకోలేము. భార్య భర్తలు ప్రేమించుకుంటున్నారా, మంచిగా కాపురం చేస్తూ కూడా పిల్లల కన్ని పిల్లల పెళ్ళిళ్ళు అయినా కూడా నాకు విడాకులు అంటున్నారు. ఏంటి విడ్డోరం, విరోధి అయిన అపవాది. వారికి ఇరువురు ఏక శరీరం అని దేవుని వాక్యం తెలియజేస్తుంటే
ఏక శరీరులల్లా ద్వేష శరీరులుగా మారిపోతున్నారు. ప్రియమైన శ్రోతలారా, మీ మీద నేరస్థాపం చేయట్లేదు. దినములు అలా ఉన్నవి. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకున్నామని దైవాక్యం అనేక రీతులుగా తెలియచేస్తుంది. దినములు చెడ్డవా? లేదు. సూర్యుడు 6 గంటలకు ఉదయిస్తున్నాడు, 6 గంటలకు అస్తమిస్తున్నాడు. కాలాలు చక్కగా ఉన్నాయి. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం అన్నీ చక్కగా ఉన్నాయి. మాను హృదయమే చెడిపోయింది దేవుని పిల్ల. దాని ఆది కాండం 6:6 తెలియజేశాడు. మాను హృదయము, ఊహ, తలంపులు అన్నీ కేవలము చెడ్డవి అయిపోయింది. మనుషునికి ఊహ, హృదయము, తలంపులన్నీ చెడిపోయినాయి. ఎవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేస్తారు? వాక్య సమాధానం తెలియజేస్తుంది. మీకు తెలుసా? అర్థం చేసుకోండి. దేవుని పిల్లారు, హెబ్రీ గ్రంథకర్త 4:12 అన్నాడు, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమగలదై ఇటువంటి కడుమకండిను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగులు, కీళ్ళు, హృదయాన్ని తలంపుల్లో దూరుచు, శోధించుచు, చెడుగుని తీసేసి మనిషిని బాగు చేస్తాం. వాక్యాన్ని చోటు ఇట్లా మనుషులు వాక్యాన్ని చోటు ఇవ్వట్లేదు. దేవుని పిల్లారా, వాక్యం అనగా దేవుంది. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. వాక్యమైన దేవుడు శరీరాన్ని దాల్చుకొని వచ్చేసాడు. ఆయన శరీరంలో మన పాప భారాలన్నీ మోసుకొని తీసుకొని ఎత్తైన గొల్గొతా కొండ మీదకి వెళ్ళి హింసించిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, ముఖం మీద ఉమ్మి వేసిన వారిని, చేతుల్లో మేకులు వేసిన వారిని, పాదాల్లో మేకులు వేసిన వారిని పరలోకపు తండ్రి వీరేం చేస్తున్నారో తెలియట్లే క్షమించున్నాడు. ఇంత శ్రమ కలిగించిన వారు ఎవరైనా క్షమిస్తారా? క్షమించే మనసు యేసులో ఉంది గనక అంత శ్రమ కలిగించినా కానీ తండ్రి వీరిని క్షమించున్నాడు. ఎంత క్షమించే దయాహృదయం కలిగిన దేవుణ్ణి దూరం చేసుకుంటున్నారు దేవుని పిల్లారా. ఇక్కడ ఎవరు భయంకరమైన దినాల్లో దేవుని కలిగి జీవించాలి. దేవుని మార్గంలో మనం నడుచుకోవాలి. సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సత్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. అసతోమా సర్గమయ, తమసోమా జ్యోతిర్మయ, ముచ్చోర్మ అమృతాంగమయ అన్నారు వేదాల్లో. తెలుసు, అసతోమా అంటే, అసతోమా సర్గమయ అంటే అసత్యంలో ఉన్నానయ్యా, సత్యంలో నడిపించయ్యా. తమసోమా జ్యోతిర్మయ, తమసోమా జ్యోతిర్మయ, ముచ్చోర్మ అమృతాంగమయ. మృత్యువంకి వెళ్ళిపోతున్నాయి. ఎంతమంది మృత్యుకి వెళ్ళిపోయారు? ఈ కరోనా మహమ్మారికి బలైపోయి అరైపోయి ఎంతమంది మృత్యు వారిని మింగేసింది. శ్రోతలారా, దేవుని మాట వినరా? ఈగడి వరకు సజీవులుగా ఉన్నామంటే సజీవుడైన క్రీస్తుని బట్టి అని గమనించాలి, గ్రహించాలి. రేపు మధ్యాకాశానికి రానయ్యున్నాడు తన భక్తుల కొరకు. మీ కొరకు స్థలమును సిద్ధపరచి నేను వెళుతున్నాను. నేనుండు స్థలమును మీరును ఉండులాగను మరలా వచ్చి తీసుకెళ్తానని యోహాను సువార్త 14:5 ప్రభు తెలియచేస్తున్నాడు. దేవుని పిల్లారా, నిర్లక్ష్యము అలక్ష్యం చేయవద్దు. క్షణభంగరం సందవేళ మాట్లాడుతున్నాడు. రాత్రి అర్ధరాత్రి వేళకి గుండె ఆ యొక్క ఎఫెక్ట్ అయ్యా గుండెపోటు వచ్చి తెల్లారిపడి సేవం అయిపోయాడు. ఏంటి నీ జీవితం? డాక్టర్ గారు నర్సు ద్వారా ఇంజక్షన్ చేపిస్తూనే ఉన్నాడు. హా అన్నాడు. ఎంత నీ ఆయుష్ ఎంత, ఏపాటిది నీ జీవితం? ఏపాటి క్షణభంగరం. ఆసుపత్రి తీసుకెళ్తున్నారు, తీసుకెళ్తున్నారు, శరీరంతో తీసుకుని వెళుతున్నారు, శవాన్ని తీసుకొస్తున్నారు. లక్షలు పనిచేయట్లా, లక్షలు పనిచేయట్లా, మాటకారి పాటకారి బాలసుబ్రహ్మణ్యం అయ్యో 3 కోట్లు ఖర్చు పెట్టాడట. అయితే ప్రాణం, కోట్లు ఖర్చు పెట్టడం ద్వారా ప్రాణం దక్క దేవుని పిల్లార. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? అసలు నువ్వు ఎవరు భూమి మీద నివాసం చేస్తున్నావు? ఎవరు భూమి మీద నీవు తిరుగుతున్నావు? ఎవరు భూమి మీద నీవు సంచారం చేస్తున్నావు? ఎవరు గాలి నీవు పీల్చుకుంటున్నావు? ఎవరు ఆత్మ నీలో పనిచేస్తుంది? ప్రకటన అంటాడు, ఆత్మదీపాన్ని తీసివేశానంటే నీవు మరణమేశారని ఉన్నాడు. వద్దు దేవుని పిల్లారా. 3 లోకాలకు అధికారి అయిన యేసు నీ ఇంటికి అధికారిగా ఉంటే, నీ ఒంటికి అధికారిగా ఉంటే, ఓ నిన్ను పరలోకంలో అధికారంగా రాజ్యంలో చేరుస్తాడు దేవుని. నీవు కనుక 10 ఆత్మలు సంపాదించగలిగితే 10 పట్టణాల మీద పరలోకలు అధికారం చేయ. ఒకడు 5 సంపాదించి 5 పట్టణాలు అధికారం అయ్యా. ఒకడు అలాగే కండవ కట్టి ముడిపెట్టి కూర్చున్నాడు. ఓ నీ విత్తం దాన్ని కోసేవాడవు, విత్తం దాన్ని ఎత్తికిలే కట్టినడు అని అలాగే కట్టి పెట్టాను. చెడ్డదాసుడా నీకు తీర్పు అన్నాడు. తీర్పు తప్పదు దేవుని పిల్లారం.
తీర్పు పాలు కాకుండా ఉండినట్లు నువ్వు త్వరగా రక్షణ పొందాలి. రక్షణ పొందడానికి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. వాయిదాలు వేయొద్దు, రేపనే దానికి రూపు లేదు. జరిగిపోయిన రాజు రోజు మరలా తిరిగి నీ ముందుకు రాదు. మనమందరం నిన్నటి వారి అని ఏపు తెలియజేశాడు. రేపేం జరిగిద్దో తెలియదు, క్షణంలో ఏం జరిగేది తెలియదు. పడకల మీద భార్య భర్తలు చెరుకు మంచం మీద ఉన్నారు. అర్ధరాత్రి వేళ భార్య కన్ను మూసింది. ఓ వెళుతున్నాను, చనిపోతున్నానని కూడా చెప్పలేదు. ఎవరి ప్రాణానికి వాళ్ళే దేవుని పిల్ల. గుప్పిడి ప్రాణం గుండెని విడిచి చప్పుడు లేకుండా వెళ్ళిపోవాలి. నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు, క్రీస్తుని కలిగి జీవించాలని వాక్యం అనేక రీతిలుగా తెలియచేస్తుంది. నీవు అలా ఉన్న ఎడల నువ్వు పరలోకంలో ఉంటావు. మధ్య ఆకాశాన్ని తీసుకుని వెళ్తాడు. మధ్య ఆకాశంలో ఆ భక్తులతో పరిశుద్ధులతో ఆనందిస్తావు దేవుని పిల్ల. నిర్లక్ష్యం చేయవద్దు. రెండు గ్రంథం 5:3 అన్నాడు, ఆయనకు పరలోకంలో అధికారం, భూమి మీద అధికారం, సర్వాధికారాలను. తన భక్తులను అలా కాపాడుకుంటాడు. ముగ్గురు బబులోను సామ్రాజ్యంలో అగ్నిగుండంలో వేసాడు, ముగ్గురిని కాపాడుకున్నాడు. వెంట్రు కాలకుండా కాపాడి తెలుసు. చాలా పర్యాల వాక్యాలు వింటున్న దేవుని పిల్లారు. యేసు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినమున తిరిగి లేచాడు. అవును, సమాధిలో ఇంతవరకు ఎవరు రాలే, మేము ఇరుషులే వెళ్ళాం. అన్ని సమాధులు మూత వేయబడి యేసు సమాధి తెరవబడి ఉన్నది. నమ్మండి దేవుని పిల్ల, నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడతాడు. నమ్మన వానికి శిక్ష, అది నరక శిక్ష. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని గుండంలో అల్లాడిపోతావు. పళ్ళు పటపటా పటపటా కురుగుతావు, అల్లాడిపోతావు. ధనికుడు అల్లాడుతున్నాడు, తండ్రి అయిన అబ్రహాము లాజను పంపించు, నాలుగును తడపమును, నాలుగు ఎండిపోతుందన్నాడు. అలా నీ ఉండొద్దని ప్రేమతో ఈ మాట హెచ్చరిక చేసి నేను ముగిస్తున్నాను దేవుని పిల్లారా. ఇంకా నిర్లక్ష్యము అలక్ష్యం చేయక, ప్రభు కావాలని, ప్రభు రాజ్యం కావాలని, ప్రభు రాజ్యంలో చేరాలని గనక ప్రభువుకి నీ హృదయంలో ప్రథమ స్థానం ఇస్తే నీలో ఎన్ని వ్యాధులున్నా పటాపంచలు అయిపోదు. నీలో ఎన్ని దయ్యాలు, సేనా దయ్యాలు ఉన్నాయో కానీ వెళ్ళగొట్టేశాడు. నీ ఇంటిలో ఏ బలహీనతలు ఉన్నాయి, ఏ చీకటిలో కబంధాస్తాల్లో ఉన్నావో ఆ చీకటి నుండి విడిపించగలడం. ఈ వాక్యాన్ని అంగీకరించి యేసు నీ హృదయంలోనికి ఆహ్వానించమని ప్రేమతో హెచ్చరి చేస్తున్నాను. ప్రభు తన మాటలు మన ఇనికిడిలో దీవించునుగాక. ఆమె చిన్న ప్రాంతగిలి మాత నీ మాటలు కాదు, నీ మాటలు ప్రచురం చేశాం ప్రార్థన టీవీ ఛానల్లో. ప్రభువా సహాయించింది, అంగీకరించి దేవా నమ్మి బాప్తిస్మ పొంది వారి పేరు జీవగ్రంథంలో లిఖించకుండా సహాయం చేయమని ఏసునామన వేడుకొంచున్నాము తండ్రి. ఆమె ప్రార్థనా ఛానల్లో ఈ మాటలు వింటున్న వారులారా, మా అడ్రస్సు మరి యొక్క వల్లూరు పాలెం గ్రామము, మరి యొక్క ఇమ్మానుయేల్ బైబిల్ మినిస్ట్రీలో సేవ చేస్తున్న పెదవిగ్రాల్లో ఒక ఆలయము, భద్రాస్వామిలో ఒక ఆలయము. మా యొక్క అడ్రస్సు కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తున్నాం, 99 51 85 40 72. ఈ యొక్క మరి సెల్కి ఫోన్ చేస్తే సమాధానం చెప్పగలం. ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ వ్యాధిలో బాధలో ఉన్నా సమాధానం మీకు చెప్పగలం. ప్రభు మిమ్మల్ని మమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.